గైస్, ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన టాస్క్ ఏదైతే ఉందో టికెట్ టు ఫినాలి టాస్క్, అది అసలు నిజంగానే టికెట్ టు ఫినాలి టాస్క్ లాగా ఉందా లేకపోతే ఏదైనా డమాబూస్ టాస్క్ లాగా ఉందా, అసలు ఏమాత్రం ఇంట్రెస్టే లేదు. టికెట్ టు ఫినాలి టాస్క్ అంటే వేరే లెవెల్లో ఉండాలి. శ్రీసత్ చౌకత్తి చికెన్ అంటేనే కానీ గేమ్ ఆడదు. సో ఈ రోజు టాస్క్ లో అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ ఉందా, ఫస్ట్ అవుట్ అయిపోయింది. సో అన్ని చెప్తుంది, ఇన్ని చేస్తుంది, కానీ చికెన్ అంటే ఏదైనా తప్ప మిగతాట్లు గేమ్లో పార్టిసిపేట్ చేసినట్లు మనకు కనిపించలేదు. ఈ రోజు ఎపిసోడ్లో శ్రీసత్ పర్ఫార్మెన్స్ ఏమాత్రం లేదు. సో ఏదో ట్రై చేసింది కానీ అసలు అది వర్కౌటే కాలదనమాట. సో అండ్ అలాగే ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్లు ఆడుకుంటున్నారంటే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది, అలా నా ప్లేస్లో వాళ్ళు సేఫ్ గేమ్లు ఆడుకుని ఎవరు స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. సో ఫుల్గా మాట్లాడుకుందాం అండ్ అలాగే నామినేషన్ తర్వాత జరిగిన ప్రాసెస్ గురించి. సో వెళ్దాం, కొత్త మొత్తం ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం. కొత్త క్వశ్చన్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చెబితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. యూట్యూబర్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక చూసినట్లయితే మనకి స్టార్టింగే కీర్తితో ఆదిరెడ్డి గారు మాట్లాడుతున్నారన్నమాట. సో అప్పుడు వరకు జరిగింది ఎందుకు, నిన్న జరిగిన పాయింటే ఇద్దరం పక్కన ఫైమా ఉంది, ఫైమా కూడా ఈరోజు స్టాండ్ కూడా తీసుకుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి రేవంతే ఎక్కువగా ఈ వర్డ్ యూస్ చేస్తున్నాడు, అంటే ఇలా మారిపోతుంది మాట సో మనం చెప్పిన తర్వాత. సో అది అలా అందరికీ చెప్తున్నాడు అనమాట. ఇంకా కీర్తిని నమ్మించాడు, సో ఇంక మొత్తం అందరినీ అదే వేలో ఇంకా చెప్తున్నాడు అనమాట. సో కన్ఫర్మ్ అయిపోయేలాగా ఇంకా ఒకనా, సో అది కన్ఫర్మో కాదు పక్కన పెడితే కన్ఫర్మ్ అయ్యేలా నమ్మిస్తున్నాడు. సో అది మనకు క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఆదిరెడ్డి దగ్గర నుంచి. రేవంత్ లోన, సో రేవంత్ లోన పాయింట్ ఏమో శ్రీసత్యకి చెప్తున్నాడు అనమాట. సో ఎవరి పాయింట్స్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, సో ఎవరికి వాళ్ళు గేమ్లు ఆడుతున్నారనమాట. సో ఎవరిని ఇక్కడ తప్పు పట్టాల్సింది లేదు. ఆదిరెడ్డి పాయింట్లో ఆదిరెడ్డి గేమ్ ఆడుతున్నాడు, రేవంత్ పాయింట్లో రేవంత్ గేమ్ ఆడుతున్నాడు. అండ్ అలాగే ఇక్కడ రేవంత్ శ్రీహాన్ పాయింట్ గురించి ఒకటి మాట్లాడాడు అనమాట. సో దాని గురించి చెప్తాను ఫుల్గా, ఓకేనా. సో అంటే ఏంటంటే ఈ వారం నామినేషన్స్లో శ్రీహాన్ నామినేషన్ లేడు, అండ్ అలాగే ముందు వీక్ కీర్తి నామినేషన్ లేదు. ఈ పాయింట్లో రేవంత్ శ్రీసత్య కలిసి శ్రీహాన్ని కలుపుతున్నారనమాట. సో లాస్ట్ వీక్ మీ బెస్టీలో నామినేషన్ లేదు, బెస్ట్ ఫ్రెండ్, ఈ వీక్ వచ్చేసి నువ్వు నామినేషన్ లేవు, వాటి కాంబినేషన్ అని చెప్పి వీళ్ళైతే కొంచెం శ్రీహాన్ బ్యూటిఫుల్ ఇటువంటి కలుపుతున్నారనమాట. సో వీటిని బయటికి వేరేగా పోర్ట్రే అవుతున్నాయి. సో అది అర్థం కావట్లేదేమో మరి. సో మనం చూసినట్లయితే దీని గురించి మళ్ళీ రేవంత్ శ్రీసత్యతో మాట్లాడడం జరిగింది అక్కడ బెడ్రూమ్ దగ్గర. సో వాళ్ళు అక్కడ కూర్చొని శ్రీహాన్ ఎలా అంటున్నాడు అలా అంటున్నాడు, సో నేను ఏమన్నంటే తీసుకోలేకపోతున్నాడు అంటే సంథింగ్ ఇటువంటి మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే మెయిన్ పాయింట్ వచ్చేసి, సో ఏదైతే ఉందో అంటే వేరేగా ఉద్దేశంతో ఆలోచిస్తున్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి మాట్లాడారనమాట. సో అలా ఆలోచిస్తే మీ అందరికి దగ్గరగా ఉంటానా సంథింగ్ ఇటువంటి అయితే వచ్చినాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే శ్రీహాన్కి రేవంత్కి బిగ్ ఫైట్ జరుగుతుందో అప్పుడు రేవంత్ గురించి శ్రీహాన్, శ్రీహాన్ గురించి రేవంత్ బయటపెట్టేసుకుంటారు. సో అది ఎప్పుడు జరగకూడదనే వాళ్ళు చూసుకుంటారు, జరిగితే మాత్రం వేరే లెవెల్లో అయితే మనకి ఇద్దరు కంటెస్టెంట్స్ దగ్గర నుంచి షాకింగ్ నిజాలు బయటకు రాబోతాయి. సో చూడాలి మరి ఏం జరుగుతుంది. నాకు తెలిసి జరగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు అలా అనుకుని మళ్ళీ కలిసిపోతారు. ఈ రోజు ఎపిసోడ్లో ఎందుకే ఆదిరెడ్డి రేవంత్ కలిసి ఆడారు, సో వేరే లెవెల్ అది అంటే కలిసి ఆడినంటే మార్చుకోవడం కాదు, అంటే ఒకళ్ళ ఐడియాలు ఇంకొకరికి ఇచ్చుకుని, సో వాళ్ళైతే స్ట్రాంగ్ పాయింట్ మీద నిలబడ్డారనమాట వాళ్ళిద్దరూ. సో ఈ రోజు ఎపిసోడ్లో చూసినట్లేదు నాకు, సో అది అనిపించింది ఓకేనా. సో ఓకే, ఇంకా తర్వాత మార్నింగ్ సాంగ్ అయితే వచ్చింది. సో ఈ సాంగ్లో నాకు ఆదిరెడ్డి గారు డ్యాన్స్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది అనమాట. సో డ్యాన్స్ అయితే ఎరగేసారు ఆదిరెడ్డి గారు, సో కొంచెం కనబడింది ఎక్కువ. తర్వాత శ్రీహాను ఈ పెట్ట గురించి మాట్లాడతాడు అక్కడ పెట్టతో, సో అది కొంచెం అన్యాయం అనే చెప్పచ్చు. సో ఎందుకంటే యాక్చువల్గా పెట్ట అనేది బయట బ్యాడ్ వర్డే, కానీ హౌస్లో నాగార్జున గారు దాన్ని గుడ్ వర్డ్ కానీ చేసేసారు కాబట్టి, సో అది ఇంకా గుడ్ వర్డ్లో చూసినట్లయితే మనకి అది సిల్లి పాయింట్ అని అనుకోవచ్చు. అండ్ అలాగే ఈ కుకింగ్ గురించి నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో వీడియో చేయడం జరిగింది కదా, సో అప్పుడేమో కుకింగ్ రాదు వాళ్ళ ఫాదర్ అది పాయింట్ అది చెప్పింది కదా, సో మరి ఇప్పుడేమో కుకింగ్ చేసి ఎరగేసేసి అందరికీ పడేస్తుంది. సో ఇది కొంచెం డౌట్ పాయింట్ అనమాట శ్రీహాన్కి, అది కొంచెం కామెడీ అనిపించింది నాకు కూడా ఓకేనా. ఇక ఫైనల్గా టికెట్ టు ఫినాలి. సో ఈ టాస్క్లో మనకి ఎవరైతే ఎక్కువ స్నోమ్యాన్స్ అయితే ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు బాక్సులు, సో తక్కువ ఎవరు ఉంటారో వాళ్ళు ఏ రౌండ్కి ఆ రౌండ్ ఎలిమినేట్ అవుతూ వచ్చేస్తారు అనమాట ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఈ గర్ల్స్ టీమ్ ఏదైతే ఉందో అవన్నీ కలిసి ప్లాన్ చేస్తున్నారు, శ్రీసత్య, ఎన్ఐ, ఫైమా స్పెషల్గా. సో వీళ్ళు కీర్తి, సో వీళ్ళు నలుగురు కలిసి ప్లాన్ చేస్తున్నారనమాట. సో గర్ల్స్ బాయ్స్ని అవుట్ చేయడానికి, బట్ అది వర్కౌట్ అయ్యే ప్లాన్లా ఏమీ లేదు. ఇంతకీ వీళ్ళకి వీళ్ళే గొడవడుకున్నారు, ఎందుకంటే ఆ పార్ట్స్ వస్తున్నప్పుడు ఎన్నయ్య ఫైమా వేరే లెవెల్లో చిన్న ముక్క కోసం గొడవడుకున్నారు. వీళ్ళు లాన్ కొట్టుకుంటే మిగతా వాళ్ళందరూ బయట నుంచి తెచ్చుకుని ఎంజాయ్ పండగ చేసుకున్నారనమాట. సో అలాగే జరుగుతుంటాయి ఒకనా. సో ఇక్కడ ప్లాన్ ఏదైతే ఉందో బిగ్ బాస్ ప్లాన్, సో ఒకసారి ఏమో అక్కడ స్టోర్ రూమ్లోని, ఇంకొకసారి ఏమో బయట గార్డెన్లోని, సో బెల్ల మోగించి ప్రాంకింగ్లు చేయడం, సో వేరే లెవెల్లో ఆడుకున్నాడు కంటెస్టెంట్స్ని కూడా. సో అంత ఈజీగా మొన్న చేపల టాస్క్ వేసినట్టు వేయకుండా, సో వేరేగా ట్రై చేసి సింపుల్గా బాగుంది ఇది కొంచెం. ఈ బిగ్ బాస్ టీమ్ ఆడిచిన ఆట బాగుంది, కానీ వీళ్ళ లోన్ ఆడిన ఆట ఏం బాగాలేదు, అది అక్కడ పాయింట్ ఓకేనా. తర్వాత ఎక్కువ ఇందులో ఆదిరెడ్డి గారు బాగా కలెక్ట్ చేశారు, ఫస్ట్ రౌండ్ మాత్రం వెళ్ళి తర్వాత నుంచి పెద్దగా రాలేదనుకోండి. రేవంత్ కూడా కనెక్ట్ చేశాడు కానీ మనకు అది కనపడలేదు, రేవంత్ కలెక్ట్ చేసింది. బట్ రేవంత్
శ్రీకాంత్ది ఆదిరెడ్డి కన్నా ఎక్కువగా ఉన్నాయి అండ్ అలాగే రోహిత్ది కూడా ఎక్కువగా ఉంది. సో వీళ్ళందరూ ఎక్కువగా ఉన్నాయి. సో ఒక అప్డేట్ వచ్చింది అంటే ఈ ఎవరెవరు నామినేషన్లు వేక్షన్ ప్రీపాస్కి బాగా ఎక్కువగా పొందాలనుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక అప్డేట్ వచ్చింది ఎవరికి వెళ్ళబోతుంది అన్న దాని మీద అండ్ అలాగే నెక్స్ట్ ఏం జరిగింది అన్న దాని మీద కూడా చెప్తారు. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఓకే. సో ఇక చూసినట్లయితే తర్వాత ఫైమ వెళ్ళి ఈ శ్రీహర్ రేవంత్ని అయితే హెల్ప్ అవ్వడం జరిగిందనమాట. సో నిన్న అన్ని చెప్పింది అయినా కూడా రేవంత్ ఆయన ఏం పట్టించుకోకుండా హెల్ప్ చేస్తానని చెప్పడం నాకు కొంచెం ఎక్కడో నచ్చింది. సో ఆ పాయింట్ అన్నీ మర్చిపోయి సో వీళ్ళు అంతే అనుకోండి అన్నీ మర్చిపోతారు అనుకోండి ఒకవేళ. సో వాటికి గొడవ ఏం లేదు. తర్వాత ఈ టాస్క్లో చూసారా ఎవరికి వాళ్ళు సపోర్ట్ కూడా చేసుకున్నారు అండ్ అలాగే అవి షేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ చూసినట్లయితే మనకి ఎవరికి వాళ్ళు సపోర్ట్ కూడా చేసుకున్నారు. రేవంత్ శ్రీహానికి సపోర్ట్ చేశాడు, ఆదిరెడ్డి ఫైమాకి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు టికెట్ టు ఫైనల్ టాస్క్ అయినా అండ్ అలాగే వినయ సంచాలక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎవరికి వాళ్ళు ఏ పనులు చేసుకుంటున్నారో అవి అసలు సంచాలక్ ఉందని కూడా తెలియలేదు. అప్పుడు బిగ్ బాస్ చెప్పేంతవరకు స్టార్టింగ్లో చెప్పాడు, మళ్ళీ ఎండింగ్ బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు సంచాలక్ ఉంది ఇలా రూల్స్ పెట్టి చూస్తుంది అనేది కూడా తెలియలేదు అనమాట. సో అలా ఉంది అందుకని బిగ్ బాస్ లేపాడేశాడు అనమాట వినయమామ నువ్వు కొంచెం పక్కెళ్ళమ్మా. సో రేవంత్ వస్తాడు సో సంచాలక్ ఇరగేస్తాడని చెప్పి రేవంత్ తీసుకొచ్చాడు. రేవంత్ వచ్చిన కాడి నుంచి శ్రీ సత్య మీద పడ్డాడు అనమాట. సో శ్రీ సత్య కొంచెం ఎక్కువగా లూప్స్ కూడా వెతికింది ఈరోజు ఎపిసోడ్లో. సో చెప్తాను ఓకేనా. సో తర్వాత అయితే ఇంకా ఆ సిల్లీగా సొంతంగా ఆడుకుంటున్నారనమాట ఎవరికి వాళ్ళు. సో అంతగా ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అక్కడ ఓకేనా. సో టాస్క్ అంతా అలా ఏదో ఉంది ఆడుతున్నారు టాస్క్ అన్నదే ఆడుతున్నారు కానీ ఎవరు కూడా ఫైనల్కి వెళ్తామన్న ఉద్దేశంలో ఆడతారు. స్పెషల్గా శ్రీ సత్య అసలు లేదు అన్న. సో అండ్ అలాగే ఇక్కడ శ్రీ సత్య తక్కువ ఉంది అండ్ అలాగే అవుట్ అయిపోతున్నన్న దగ్గరకు వచ్చినప్పుడు కూడా లూపులు ఎదుగుతుంది అనమాట. ఎలాగ లూపులు ఇరిగిపోయిన దాన్ని అందించడం అండ్ అలాగే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇటువంటి లూప్స్ అని ఎదుగుతుంది. మరి వీటిని ఏమంటారు ఇవి లూపులు కాదేమో మరి. సో కొంచెం లూప్స్ శ్రీ సత్య కూడా ఎదిగింది. దీనికి రేవంత్ కూడా క్లారిటీకి ఇచ్చారు అండ్ అలాగే ఆదిరెడ్డి కూడా క్లారిటీ ఇచ్చాడు అనమాట ఓకేనా. సో ఇద్దరు కలిసి క్లారిటీ ఇచ్చుకున్నారు అక్కడ. ఇద్దరు కలిసి ఇచ్చడం వల్ల శ్రీ సత్య కూల్ అయిపోయింది అది అక్కడ పాయింట్ ఓకేనా. ఇక్కడ ఇంక జరిగింది ఏంటంటే రేవంత్ శ్రీహాన్ కూడా వాటిని అయితే షేర్ చేసుకున్నారు ఇక్కడ. సో అది ఒక పాయింట్. తర్వాత శ్రీ సత్య సంచాలక్గా పాయింట్ పెట్టింది కదా కొత్త పాయింట్ విరిగిపోయిందని కూడా అంటించచ్చని. సో అసలు విరిగిపోయిందని ఎలా వాడతారనుకుంటుంది. సో అది ఎలాగా తీసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు విరిగిపోద్ది. సో దాన్ని విరిగిపోయిందని పక్కన పెట్టేస్తే బాగుండు అండ్ అలాగే ఓడిపోయిన వాళ్ళు తీసుకోవద్దని చెప్పి మనకి రేవంత్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది దాన్ని కూడా ఫైమ తీసుకెళ్ళింది. సో ఇవన్నీ చూసినట్లయితే రేవంత్ని సంచాలకంగా చేశారు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. సో అది ఒకనా. సో అక్కడ జరిగింది అది. సో రేవంత్ చెప్పాడు సో విరిగిపోయిన వాటిని తీసుకోవడం ఎందుకని, బట్ అదేమో ఫైమ తీసుకుని వెళ్ళిపోయింది అండ్ అలాగే శ్రీ సత్య కూడా తీసుకుంటే తీసుకోండి అని చెప్పింది. అదేమో తీసుకెళ్ళి శ్రీహాన్ తీసుకున్నాడు అది విరిగిపోయింది. సో అలా జరిగింది అనమాట మొత్తం. సో ఇంకంతే. తర్వాత టాస్క్ అయితే ఆ విధంగా అయిపోయింది. తర్వాత ఇంక వీళ్ళ దగ్గర ఏం సిందగా పచ్చలేదు. సో వీళ్ళు ఏం సీరియస్ చేయట్లేదని చెప్పి బిగ్ బాస్ అయితే అది ఎప్పుడైతే బజర్ మోయించాడో సో కనీసం అప్పుడైనా ఆడతారా అనుకుంటే అప్పుడు కూడా ఏదేమీ లేదు. ఎవరికి వాళ్ళు సైలెంట్గా అలా నుంచుని సో నువ్వు నా దగ్గర రాకు నేను నీ దగ్గర రాను అంతే. ఇదే గేమ్ ప్రాసెస్ అయితే ఫార్ములా అనేది యూస్ చేశారు వాళ్ళు. నువ్వు నా దగ్గర రాకు నేను నీ దగ్గర రాను అన్న ప్రాసెస్ మొత్తం అక్కడ నడుస్తుంది అనమాట. సో ఇది చూసినట్లయితే ఇంక ఇది టికెట్ ఫైనల్ ఏం లేదే అన్నట్లు నాకు అనిపించింది. సో అలా జాయిగా ఇక్కడ ఈ మధ్యలో ఈ ప్రాసెస్ జరుగుతుంటే మధ్యలో వినయ శ్రీహాంది వేరే లెవెల్ అది. సో అది చెప్పాల్సిన అది వర్ణయుతం అని చెప్పాలి. సో అది వేరే లెవెల్లో జరిగింది. అది కొంచెం కామెడీగా అయ్యింది అండ్ అలాగే బయట పులిహోర మిక్సింగ్ లాగా అవుతుంది. సో శ్రీ సత్య రేవంత్ విషయంలో ఏదో అంటున్నాడని చెప్పి అంటున్నాడు కానీ ఇవే ఇలాంటివి ఎక్కువ బయట వెళ్తాయి అవుతాయి అనమాట. రేవంత్ని అనవలసిన విషయం ఏం లేదు. సో ఇక ఇలాంటి పాయింట్ చూసినప్పుడే శ్రీహాన్నే బయట రేవంత్ అనకుండానే మనకు అలా అర్థమవుతుంది. సో అక్కడ చూసినట్లయితే ఆ ఆటలు ఆడడం కానీ మళ్ళీ తర్వాత మగధీర కరెంట్ షాకులు సో ఇవన్నీ చూసినట్లయితే మనకి ఏమన్నా రాజా మిక్సింగ్ రాజా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో కన సో ఇది ఓవరాల్ ఎపిసోడ్ రివ్యూ. రేపు వచ్చేసి మనకి ఈ కీర్తి అండ్ అలాగే శ్రీ సత్య వీళ్ళ ముగ్గురు కలిపి ఒక టాస్క్ అయితే పెడుతుంది టగ్ ఆఫ్ వారు. సో తాడుతో లాక్కోవడం. సో ఇందులో శ్రీ సత్య అండ్ అలాగే వినయ అయితే అవుట్ అవుతారు అంటే ఈ అవుట్ అయిన వాళ్ళకి మరొక ఛాన్స్ ఇచ్చి ఈ టగ్ ఆఫ్ వారు అయితే పెడతారనమాట. సో ఈ టాస్క్లో వీళ్ళైతే అవుట్ అవుతారు. ఎవరు శ్రీ సత్య వినయ మళ్ళీ అవుట్ అవుతారనమాట. సో మిగిలింది కీర్తి. సో కీర్తి అయితే మళ్ళీ ఈ టాస్క్లోకి అయితే ఎంటర్ అవుతుంది టికెట్ ఫైనల్ టాస్క్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నాకు ఒక సోర్స్ వచ్చి అప్డేట్ ఏంటంటే రోహిత్ రేవంత్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి టికెట్ ఫైనల్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఓకేనా. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మరిన్ని అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి జై హింద్.